ఇస్తున్నప్పుడు ఫోకస్ ఇక్కడే పెడతారు. విజయ్ ఒకసారి ఫోన్ ఫ్యాన్ ఆఫ్ చేయి. ఓకే, మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు నత్వాని అని సినీ యాక్ట్రెస్, బాంబే సినీ నటి, ఆమెను వంచిన విధానం, వైసీపీ సంబంధించిన కొంతమంది నాయకులు ఆమెను ట్రీట్ చేసిన విధానం, పోలీసు వాళ్ళు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఆవిడ పట్ల చూపించిన చెగుత్సాకరమైనటువంటి విషయాలు ఈరోజు అన్ని పత్రికలో వచ్చాయి. చాలా విషాదం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన అనేకమైన జరిగాయి. వీటన్నిటికీ కారణం వైసీపీలో ఉన్నటువంటి హైకమాండ్, రత్నం చేసిన ముఖ్యమంత్రి గారు ఆయన కుడి ఎడమగా ఉండేటువంటి బాధ్యత వహించాలి. డైరెక్ట్గా ఆ నత్వాని అనే ఆ యాక్టర్ని బాంబే నుంచి వాళ్ళ తల్లిదండ్రుల సభ కిడ్నాప్ చేసుకొని విజయవాడ తీసుకొచ్చి టార్చర్ చేసి హింసించి మరి ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు రాయించుకొని దొంగ సంతకాలు పెట్టించుకొని మరి సజ్జల గారి మాట మీద ఇంత దుర్మార్గం చేశారంటే వాళ్ళు ఇంక ఎన్ని ఘోరాలు చేసి ఉంటారో ఒకసారి ఊహించండి. నేను గత కొంతకాలంగా చెప్తా ఉన్నా, వైసీపీలో జరుగుతున్న నేరాల ఘోరాలన్నిటికీ కూడా సజ్జలే సృష్టికర్త అని చెప్తా ఉన్నాను. నేను దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అతను క్రిమినాలజీ ప్రొఫెసర్. అతను పాపం ఆ అమ్మాయి ఎక్కడో బాంబేలో ఉంటుంది, ఏదో సినిమా అవకాశాలుతో తన జీవితాన్ని మలుచుకోవాలని ఆశలతో, ఎన్నో ఆశలతో వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయిని అంత దారుణంగా వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ని తీసుకొచ్చి కొట్టి హింసిస్తారా? అంత దుర్మార్గం చేస్తారా మీరు? దానికి మీరు రాజకీయ ముసుగేసుకుంటారా? ఎంత దుర్మ ఐపీఎస్ తగిలించుకుంటారా? దానికి ఐపీఎస్ పదవి కావాలన్నా? ఎందుకు వీధి గుండాలుగా ప్రవర్తించవచ్చు కదా. వాళ్ళకి రేపిస్టులకి లేకపోతే అమ్మాయిలను గోలు చేసే వాళ్ళకి ఆకతాయిలకి ఏం తేడా ఉంది చెప్పండి. కనుక ఈ విషయంపై హై లెవెల్ వెంకయ్య జరగాలి. దీంట్లో సామాన్యులు లేరు, దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని విచారణ చేయాలి, వాళ్ళందరూ శిక్షించాలని చెప్పి నేను మనవి చేస్తాం. నా ఇంకో మనవి ఏంటంటే, సజ్జల గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు, సరే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఈ అమ్మాయి నత్వాని సినీ నటి విషయం బయటకు వచ్చింది. సజ్జల గారి శ్రీమతి, ఆవిడ పేరు నాకు గుర్తులేదు, మంచి ఆవిడ, సంస్కారవంతురాలు, మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది ఆవిడ. నేను ఆవిడకి మహిళా లోకం పక్షాన నేను సజ్జల గారి శ్రీమతి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఆమె విఘ్నురాలు, కొంచెం సంస్కారం చేసిన ఆవిడ కూడా చెప్తాను. సజ్జల్ని 6 నెలలు ఇంట్లో నుంచి బహిష్కరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ నత్వాని అనే అమ్మాయిని, సినీ నటిని ఇంత హింసించిన దుర్మార్గం చేసినందుకు సజ్జల్ని ఇంట్లో కూడబెట్టకుండా 6 నెలలు సివిల్ పనిష్మెంట్ ఇవ్వాలి. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మారరు. కేవలం చట్ట ప్రకారం శిక్షించాలి, చట్ట ప్రకారంగా ఎవిడెన్స్ కావాలనేసరికి చాలా టైం పడుతుంది, దానికి చాలా విషయాలు కావాలి. నైతికంగా నీకు తెలుసు, నువ్వు నీ ఆజ్ఞల మేరకే ఐపీఎస్ ఇద్దరు ఈ దుర్మార్గం చేశారు కాబట్టి ఇంట్లో ఒక స్త్రీగా మహిళలను రక్షించుకోవడానికి ఈరోజు దేశం అది, ఈరోజు రాష్ట్రపతి గారు కూడా మహిళా రక్షణ కోసం గొంతెత్తి మాట్లాడారు. కలకత్తాలో జరిగిన ఒక సంఘటన మీద దేశంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మహిళా లోకం అంతా నిలదీస్తూ ఉంది వాళ్ళ హక్కుల కోసం. అలాంటి పరిస్థితుల్లో ఏంటిది, సజ్జల గారి శ్రీమతికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అతను 6 నెలలు వరండాలో పండుకోబెట్టమని చెప్పండి సజ్జల్ని. ఆమె నిజంగా దైవభక్తి సంస్కారం ఆమెతో ఉంది కాబట్టి నేను ఆమెకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను సజ్జల్ని 6 నెలలు వరండాలో పెట్టి ఇంట్లో తిండి పెట్టబోకండి. ఆ సివిల్ పనిష్మెంట్ ఉంటే కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు భార్యలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి దుర్మార్గంలో పాలు పంచుకున్నాను, చట్ట వ్యతిరేక కార్యక్రమం ఉన్నందుకు. చట్ట ప్రకారం శిక్ష జరగాలని కాదు, ఇంట్లో మీకు తెలుసు, మీ ఆత్మకు తెలుసు ఏం జరిగింది దీంట్లో. మీరు వెంటనే మీ భర్తలకి, ఐపీఎస్ ఇద్దరు భర్తలకి ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాను, 6 నెలలు వరండాలో పండుకోబెట్టండి వాళ్ళు, ఇంట్లో రానివ్వకండి, అన్నం పెట్టబోకండి, బయటనే తినొస్తారు వాళ్ళు. అలాంటి పనిష్మెంట్ రాకపోతే మహిళలకు ఎట్లా రక్షణ ఉంటుంది? ఒక ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళే మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే ఇంకెవరు రక్షించాలన్న కృతంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత భయపెట్టాలనా? ఇలాంటి దుర్మార్గం జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. గత 5 ఏళ్ళు ఇంకెన్ని జరిగాయో, సజ్జల నాయకత్వం ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయో ఒక్కొక్కటి బయటకు వస్తాయి త్వరలో.
ఈరోజు ఆ పార్టీలో ఉండలేక మోపిదేవి వెంకటరమణ గారు, బీదా మస్తానరావు గారు, అదేవిధంగా కూతురు సునీత గారు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాను. అలాంటి దుర్మార్గం పార్టీలో ఉండకుండా బయటకు వస్తున్నందుకు, ఉండలేక బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎంత అవమానం జరిగిందో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఏ మోపిదేవిని అంత అవమానించాలన్నా, కూతురు సునీతని అంత అవమానించాలన్నా, బీదా మస్తానరావు గారు డబ్బులు కొట్టారే, అన్ని కోట్లు కొట్టారు, అతను ఏమైనా గౌరవించారా? మీరు దోచుకొని అతనికి ఒక పదవి ఇచ్చి ఆ పదవి విలువ లేకుండా చేస్తారా? అందువల్ల వాళ్ళు బయటకు వస్తున్నందుకు వాళ్ళకి స్వాగతిస్తున్నాను నేను. వాళ్ళకి పూలహారాలతో స్వాగతం చెప్తాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఉంది. నేను అందువల్ల వైసీపీ పార్టీలో మగ్గిపోతున్నటువంటి ఆ కాంప్లెక్స్లో పని చేయలేక, కూలి పనులు చేయలేక, యువతులు వాళ్ళని తిట్టి ఆ గుంపు రాజకీయాలు చేయలేక, ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేక బాధపడుతున్న అందరూ కూడా బయటికి రావాలి. మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి, నేను టీడీపీకి రమ్మని నేను చెప్పను. నేను మీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళండి. రాజకీయంగా రాష్ట్రాన్ని బతికించాలి, మనం ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ఆ పార్టీలో ఉండొద్దు అని నేను సవినయంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వస్తున్న ముగ్గురికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మిగతా వాళ్ళు తొందరలో బయటికి రావాలి. అలాంటి రాజకీయ పార్టీ ఉండటం మన రాష్ట్రానికి అవసరం అని ఒకసారి దానిలో ఉన్న నాయకత్వం అంతా కూడా ప్రశ్నించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంత అమ్మాయిలను గోలు చేసేవాళ్ళు, అమ్మాయిల్ని వేధించేవాళ్ళు, దళితులను గోలు చేసేవాళ్ళు, దళితులను చంపేసేవాళ్ళు, వీళ్ళకి స్థానాలు ఇచ్చే పార్టీలు మనం ఉండాలా? అదే మన డ్యూటీ. వీళ్ళకి స్థానాలు ఇచ్చేవాళ్ళు మిగతా వాళ్ళ సమాజంలో సభ్య సమాజం మన ఎంత మన గౌరవం కావాలి? కాబట్టి జరిగింది జరిగింది, ఇప్పటికే తెలుసుకున్నాం కాబట్టి అందరూ బయటికి రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సజ్జల శ్రీమతి గారు, ఆమె చాలా మంచిది. ఆమె 6 నెలలు అతను అన్నం పెట్టకుండా ఇంట్లో వచ్చి వరండాలు పండుకోబెట్టాలి. అదేవిధంగా ఇద్దరు ఐపీఎస్లు కూడా వాళ్ళ భార్యలు 6 నెలలు ఇంట్లో వరండాలు పండుకోబెట్టి అన్నం పెట్టద్దు. వాళ్ళకి సివిల్ పనిష్మెంట్ జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గాలు ఆడవాళ్ళని వేధించే విధంగా ఉండవు. ఏం వేరే సామాన్య మానవులు చేసి శిక్షించడం లేదా? మరి మనం వైట్ కలర్స్ వేసుకొని బ్లూ కలర్స్ వేసుకుని ఉండే మన హై ఫైవ్లో ఉండే వాళ్ళకి చేయరా? పనిష్మెంట్స్ ఉండవా? చట్ట ప్రకారం పోయిన దాకా నీ కాన్షియస్ తెలియదా? నువ్వు ఏ దుర్మార్గం చేసావో నీ ఆత్మపరిశీలన చేసుకో సజ్జల. ఈ ఐపీఎస్ కూడా ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు సెల్ఫ్ ఎక్సైల్, మీరు మీ నిబంధన పెట్టుకొని బయట పండుకోండి. మీరు ఇంట్లో బావాకండి, స్త్రీలను గౌరవించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. పేరంటే ఏంటి? ఇవన్నీ బోగస్ అమ్మ. డబ్బులు దోచుకోవటం, అధికారం ఉండాలా, పోస్టులు ఉండాలా? అందుకని నేను ఐపీఎస్ చాలామంది ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇంకా 1-2 ఏళ్ళు సర్వీసులు ఉన్నారు. వాళ్ళు వైసీపీ 5 ఏళ్ళు వాళ్ళు దుర్మార్గాలు చేశారు, దోపిడీలు చేసుకున్నారు, రాజీనామాలు చేసి వైసీపీలో చేరమని అండి వాళ్ళని. ఎందుకు మా పోస్టింగ్లు రాలేదని అంటాం? అధికారం ఉన్నప్పుడే దోచుకున్నారు, చేశారు కదా, చేస్తే తప్పు కదా. మరి ఇప్పుడు అధికారంలో చేరండి, ఆ పార్టీలో చేరండి. మరి అధికార ఒత్తిడితో చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అనుభవించండి. మీరు రాజీనామాలు చేసి ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేలకు పోటీ చేయండి, ఇన్ఛార్జీలు తీసుకోండి, నియోజకవర్గాలు ఇన్ఛార్జి తీసుకోండి. 100 కోట్లు దొబ్బారు కదా, దోచుకున్నారు కదా ప్రజాస్వామ్యం. ఇంకా సర్వీస్ ఎంత ఉంది? 1-2 ఏళ్ళు ఉంటుంది మీకు. రాజీనామాలు చేసి రాండి రాజకీయాల్లోకి, పోటీ చేయండి మీరు ఆ వైసీపీ తరఫున. గుంటూరు జిల్లాలో ఎస్పీగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఒక్కటి చాలా నేను ఒక్క వ్యక్తి గురించి మాట్లాడలేదు. చాలామంది ఐపీఎస్ పేర్లు వచ్చాయి. ఇంకా 1-2 సర్వీస్ ఉన్నవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎందుకు సర్వీస్ రాజీనామా చేసి రాజకీయాల్లో వైసీపీ పార్టీలో చేరమనండి, చేరి ఎన్నికల్లో పోటీ చేయమనండి, డబ్బులు దోచుకున్నారు, ఆ డబ్బులు ఖర్చు పెట్టమనండి చూద్దాం. మళ్ళీ పోస్టింగ్స్ కావాలని ఎందుకు తిరగటం? ప్రజా ఐపీఎస్ విలువ లేకుండా ఎంత అగౌరవం ఐపీఎస్కి? మీలాంటి వాళ్ళు ఉంటాం, ఒకసారి ఆలోచించండి. మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి, భగవంతుడు సాక్షిగా ఆలోచించండి, మీ కుటుంబాల దగ్గర పెట్టుకుని ఆలోచించండి. మీ వల్ల ఎంత అప్రతిష్ట వచ్చింది ఐపీఎస్లకి? విచారం జరగాల, శిక్షించాలి కదా అంటున్నా, అది చేయమంటున్నా నేను. నా విజ్ఞప్తి అది, నేను వాళ్ళ దగ్గర విచారణ దగ్గర శిక్షించాలి. ఈ లోపు ఏంటంటే కుటుంబాలు మహిళల్ని వేధించినటువంటి, మహిళలు వేధించడానికి సహకరించినటువంటి వాళ్ళని సజ్జలు కానీ ఆ ఇద్దరు ఐపీఎస్ని వాళ్ళ భార్యలు 6 నెలలు బయట పడుకోబెట్టాలి, వరండాలు పడుకోబెట్టాలి అంటున్నాను.
నేను పత్రికలో చూసింది అంటే దాని మీద పోలీసులకి తాకీదులు ఇచ్చారని చూశాను. కనీసం అదేనా జరిగింది కదా, అట్లా అన్న అదే నేను సివిల్ పనిష్మెంట్ అదే అంటున్నా. చట్ట ప్రకారం చర్య వేరు, సివిల్ పనిష్మెంట్ 6 నెలలు వరండాల బండుకో పెట్టమంటే ఏంటంటే అది నైతిక పతనానికి, నైతికంగా వాళ్ళు ఆలోచన చేయడానికి. అదే అందుకోసం సిస్టమ్ దెబ్బతిన్నది, వ్యవస్థలు దెబ్బతిన్నాయి, వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. మహిళా లోకం అంటే మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఎవరో ఒకళ్ళు మాట్లాడటం కాదు, వాళ్ళ భార్యలు కూడా మాట్లాడాలి. సజ్జల గారు, శ్రీమతి గారు మాట్లాడాలి, ఐపీఎస్ భార్యలు ఇద్దరు కూడా మాట్లాడాలి. మాట్లాడి వాళ్ళిద్దరిని, వాళ్ళ ముగ్గురిని వరండాలో పడుకోబెట్టాలి 6 నెలలు.